జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 10వ వాక్యం. జకర్యా గ్రంథం 10:1. బిడ్లారా, ఆ మాట గమనించారా మీరు? కడవరి వానాకాలమున కడవరి వర్షమును దయచేయమని యెహోవాను వేడుకొనుడి, అలాగైతే ప్రతి వాని చేనులో పైరు మూలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునక. మన సంఘమే బాగుండాలి, మన సంఘమే దీవించబడాలి, మన సంఘానికి టాప్ అవార్డు రావాలి. అసలు పోటీ ఉంటేగా ఈ గొడవ ఉంటాకి? ఇది ఆరోగ్యకరమైన ఆసక్తి కాదండి. మన ఆటో మీద చదువుకున్నాను, వెనకాల రాశాడు ఒకటి ఆటో వెనకాల, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని. ఆయనకు ఉన్నది ఉదాత్త భావం మనకు లేకపోతే ఎట్ట అనిపించింది? ఆటో మీద రాసి ఉంది, కారులో వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఆగితే చదివాను, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అబ్బా ఎంత ఉత్తమ పురుషుడాడు, చాలా మంచిగా అనిపించింది నాకు అది. మన పొద్దు గూగుల్ మాట్లాడేదే ప్రేమ, సహోదర భావ, అబ్బాబు సమానతత్వము, సహోదరత్వము, సామాన్యసముగను మాకు తెలుపని సమానులెవరు ప్రభో. ఇది సూపర్. మరి మన వ్యవహారం ఏమిటి నాయన? నేనే బాగుపడాలి, నా మినిస్ట్రీ పైకి రావాలి, నా సంఘమే డెవలప్ అవ్వాలి. అమ్మో నాదే సూపరు. తిన్నవాడు 10 సార్లు తినేత్తం కాదురా బాబురు, పేరు లేని వాడికి పెట్టాలి కదా. అందుకని బైబిల్ ఉంటుంది, ప్రతి వాని చేనులో పైరు మొలవాలని ప్రార్థించి. చేను అంటే సంఘమని, పైరు అంటే చక్కని ఆత్మల పంట రావాలని కొత్తగా చెప్పక్కర్లేదు కదండి. మరి ప్రతి వాని చేనులో పైలు మరవాలంటే ఎండిపోయిన స్థితి ఏ సంఘములు లేకుండా, చల్లారిపోయిన పరిస్థితి ఏ సంఘములు లేకుండా, ఒక గొప్ప ఉజ్జీవము ప్రతి సేవలో, ప్రతి సంఘములో, ప్రతి కోడికలో ఈ పైరు పెరుగునట్లుగా, సంఘము పెరిగినట్లుగా, ఆత్మలు విస్తరించినట్లుగా, సేవ శాఖోపశాఖలై విస్తరించినట్లుగా, ప్రతి వాని చేను, ప్రతి వాని పొలము ఈ రకమైన అభివృద్ధిని సాధించినట్లుగా కడవరి వానాకాలమున వర్షమును పంపమని తండ్రిని వేడుకోవాలి. క్రైస్తవ సంఘము ప్రార్థించవలసినటువంటి విషయములలో 2వ ప్రస్తావిస్తున్నాను, అదేమనగా కడవరి వర్షము కొరకు ప్రార్థించాలి. వి నీడ్ టు ప్రే ఫర్ ద లేటర్ రైన్. కడవరి వర్షం కొరకు ప్రార్థన చేయాలి మనం. కడవరి వర్షం వలన జరిగే ప్రయోజనం తెలుసా? ఏమండి వింటున్నారు నా మాటల్ని? ఏమిటి విలేకరుల మాతలు రాయడమేనా? కడవరి వర్షం యొక్క ఉపయోగం తెలుసునా అండి? వెరీ సింపుల్. తొలకరి వర్షం వల్ల పంట వేయవచ్చు, కడవరి వర్షం వల్ల పంట కోయవచ్చు. దట్ ఈస్ ద వెరీ సింపుల్ మీనింగ్ ఆఫ్ దట్, రైట్? చక్కగా వేపగా, చక్కగా వెదిగి వేపగా పండిన పంట ఇంకా రేపో మాపో కోసేయాలి. మరి కోసేయచ్చుగా చూస్తాడు ఎందుకు రైతు? ఒక్క తడి తగిలితేనండి కోసేద్దామని. చక్కగా పండిన పంట చూస్తే మనకి వ్యవసాయంపై అవగాహన లేని వారు కోసేయండి బాబు, ఎందుకు కంకులలో వాలిపోతున్నాయి బ్రహ్మాండంగా ఉంది పంట, తెల్లవారి గోధుమ రంగులోకి వచ్చేసి కోతకు సిద్ధంగా ఉన్నాయి, కోసేయి అంటాం మనం. అబ్బే ఒక వర్షం పడితే కోద్దాం అన్నాడు. వర్షం ఎందుకంటే బాబు అనవసరంగా రిస్క్, ఈ టైంలో కోసేయి అంటాం మనం. ఆ గింజలు అట్లా కనిపిస్తాయి కానీ అన్నీ గట్టిగా ఉండవు, మెత్త మెత్తగా తప్పలు అమాయకంగా ఉంటే తాళ్ళు. సరిగ్గా కోతకు ముందు ఒక్క వారం, సరైన ఒక్క వారం కొడితే గట్టి పడిపోద్ది కింద, లేకపోతే తూర్పారు పడిపోతే ఏమో ఓక ఎక్కువ గింజ తక్కువ. ఎందుకని అన్నీ తాళ్ళే తప్పలే ఏముండవు. సరైన వర్షం ఒక్కటి పడింది అనుకోండి గింజ గట్టి పడిపోతుంది, దిగుబడి పెరుగుద్ది రైతుకి, వేస్ట్ తక్కువ ఉండదు అప్పుడు. పెంతకోస్తు పండగ రోజున మేడగద్దలో దిగివచ్చినటువంటి ఆత్మవర్షం అది తొలకరి వాన. తొలకరి వర్షం వల్ల సంఘం జన్మించింది, తొలకరి వర్షం వల్ల సంఘం పుట్టింది, తొలకరి వర్షం వల్ల 3,000 బాప్తిస్మాలు, 5,000 బాప్తిస్మాలు, కేవలం 12 ప్రపంచాన్ని దేవుని వార్త అగ్నితో అంటించేసిన వైనం కనబడుతుంది. ఈ సువార్త సేవ వ్యవసాయం
ఫలించింది, విస్తరించింది. ఒకనాటి కమ్యూనిస్టు కోటలలో కూడా దేవుని సంఘం బాగా వేయగలిగింది. ఉగ్రవాదులు దేవుని సేవకులైపోయినారు. బద్ధ క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తు అభిమానులుగా ఆరాధకులుగా మారిపోయినారు. ఇంచుమించు సగం ప్రపంచ జనాభా 350 కోట్ల జనాభా దగ్గర క్రీస్తు ప్రభుని గుండెల్లో దేవుడిగా పెట్టుకుని ఆరాధించే వారు కలిగారు. కేవలం 12 మంది ద్వారా స్టార్ట్ అయింది తొలకరి వర్షం ప్రభావం. ఇప్పుడు రాలిపోయే గింజలుగా కాక ఎత్తబడే సరుకుగా, కోట్లలోనికి చేర్చదగిన సరుకుగా, యజమానికి లాభం కలిగించు సరుకుగా, రైతును సంతోషపరచు సరుకుగా, పనివాడికి చేతి నిండా ఆహారం వచ్చే పంటగా ఉండినట్లుగా ఒక ప్రచండమైనటువంటి కడవరి వర్షం రావాలని మనం ప్రార్థన చేయాలి. తొలకరి వర్షం అనగా పెంతకోస్తు దినమున మేడగదిలో వచ్చినటువంటి పరిశుద్ధాత్మ కొమ్మరింపు. అదే స్థాయిలో ఈ కడవరి దినములలో ప్రజలందరి మీదకి దేవుని ఆత్మవర్షం రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యోవేలు ప్రవచన గురించి పేతురు తన ప్రసంగంలో ప్రస్తావిస్తాడు. పెంతకోస్తు పండుగ దినాన 120 మంది మేడగదుల వారు ఆత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తులను అనుగ్రహించుకొని అన్య భాషలతో మాట్లాడసాగగా పండగ చేసుకుంటూ వచ్చినటువంటి పండగ భక్తులు, దండగ భక్తులు జాతరలో తిరుణాలలో రంగుల రట్నం దగ్గర మాత్రం ఉండిపోయినటువంటి ఆయుధులు ఒకసారిగా అన్య భాషలు మాట్లాడగా విని కొత్త రకం మద్యం తాగారా, ఏమిటి గోళ అంటూ గోళ చేస్తూ వచ్చారు. అప్పుడు 11 మందిలో పేతురు నిలబడి వారితో ప్రసంగం ప్రారంభించి ఇది కొత్త రకం మద్యపానము కాదు, ఇంకా తెల్లవారనే లేదు అప్పుడే మద్యం ఏమిటో ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇది యోవేలు ద్వారా ప్రవచించినటువంటి దేవుని పరిశుద్ధాత్మ, ఆయన అందరి మీద కుమ్మరించాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే యోవేలు గ్రంథంలో చెప్తాడు ఆ మాట చదవండి ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ఇక్కడ దాకా నెరవేరిపోయింది. ఇది ఇప్పుడు నెరవేరవలసిన కీలక ప్రవచనం. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సత్యం ఏమిటో గమనించాలి మీరు. ఇక్కడ పనివారు పనికత్తెలు అంటే ఎవరు? సేవకులు, సేవకురాండ్రు. పాస్టర్ల మీదకి, పాస్టర్మ్మల మీదకి ఒక ప్రత్యేకమైన అభిషేకమును పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. విస్తారమైన ఆత్మల పంట కోయినట్లుగా, దేవుని రాజ్యమును విస్తరించినట్లుగా, ఆత్మలను సంపాదించినట్లుగా, బలమైన దేవుని రాజ్యమును స్థాపించినట్లుగా దేవుని సేవకుల మీదకి, దేవుని సేవకుల రాణ మీదకి ఒక ప్రత్యేకమైన అభిషేకమును పంపుతానని దేవుడు వాగ్దానం చేసి ఉండగా ఈ కడవరి కాలమున ఆ కడవరి వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రతి సేవకుల మీదకి, ప్రతి సేవకురాల మీదకి ఒక బలమైన అభిషేకం రావాలని మనం ప్రార్థన చేయాలి. ఇట్స్ అవర్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రభు మనకు అనుగ్రహించిన బాధ్యత. కడవరి వాన కాలమున కడవరి వర్షమును పంపమని తండ్రిని వేడుకొనండి. ప్రతి వాని చేనులో పైరు మొలవాలి. కేథలిక్ సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, లోతరన్ సంఘాలు, బాప్టిస్టు సంఘాలు, హెబ్రోన్ సంఘాలు, ఫుల్ గాస్పల్ సంఘాలు, జీడిఎం సంఘాలు, పెంతకోస్తు సంఘాలు, ఒక భేదము లేకుండా ప్రతి సంఘములో ప్రతి చేనులో పైరు మొలవాలని దేవుని వాక్యం మనల్ని కోరుతా ఉన్నది. నా సంఘం బాగుపడాలి, నా మినిస్ట్రీ బాగుపడాలి, అయ్యో నా చేసి డెవలప్ అవ్వాలి కాదు. ప్రతి వాని చేనులో పైరు మొలచున్నట్లుగా మనం ప్రార్థించవలసిన వారమైన కడవరి వాన కాలమున కడవరి వర్షం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఈస్ ద సీజన్ టు ప్రే ఫర్ ద లేటర్ రైన్. ఈ దినములో ఈ కాలమే కడవరి వర్షం కొరకు మనం ప్రార్థించవలసిన కాలమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఇందులో కొసమేరపు ఏమిటంటే పనివాండ్ర మీదకి పనికత్తెల మీదకి ప్రత్యేకమైన అభిషేకం పంపుతాను దేవుడు వాగ్దానం చేశాడు. ఆదిమ దినములలో సంఘం ఎలాగే అద్భుత సూచకీలతో జరిగిందో ప్రకటించబడ్డ వాక్యం వెను వెంటను జరుగుతూ వచ్చిన సూచకీలను బట్టి ఎలాగో స్థిరపరచబడుతూ వచ్చిందో నేడు కూడా అద్భుతముగా ప్రకటించగలుగుతున్న వారు ఉన్నారు, అద్భుతములు చేయగలుగుతున్న వారు కరువు అవుతున్నారు. కనుక ప్రకటించబడుతున్న వాక్యం స్థిరపరచబడుటలేదు. వాక్యం బోధించే విషయంలో, వాక్యాన్ని విడమర్చి చెప్పే విషయంలో మునుపటి కాలం కంటే ఇప్పటి కాల బోధకులు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా కన్విన్సింగ్గా బోధించగలుగుతున్నారు. చాలా లోతైన పరిశీలనతో అద్భుతమైన విశ్లేషణ చేయగలుగుతున్నారు, కానీ కార్యాలు జరగట్లేదు. దానివల్ల చెప్తున్న వాక్యం స్థిరపరచబట్ల. మార్కు 16:20 ప్రకారం వెను వెంటను జరుగుతూ వచ్చిన సూచక క్రియలను బట్టి వాక్యం స్థిరపరచబడుతున్నాను. గాడ్ హెస్ కన్ఫర్మ్డ్ ద వర్డ్ బై ఫాలోయింగ్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్. అవన్నీ వెనకాల రాకపోతే ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది? ప్రకటించబడుతున్న వాక్యము స్థిరపరచబడినట్లుగా అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరగాలి. అద్భుతములు ఆశ్చర్యములు సూచకీలు జరుగునట్లుగా సేవకుల మీదకి సేవకురాండ్ల మీదకి ఒక ప్రత్యేక అభిషేకము రావాలి. కడవరి వానాకాలమున కడవరి వర్షం పంపమని తండ్రిని వేడుకొనుడి.